Welcome to Mani's Kitchen. Iroju mil maker gongor curry ela vankovalo nenu chupistanu. Appu mil maker teeskoni andulo veednil baaga maragabettini vesi kaasepu ala nananivali. Appu stove veligichi oka pan pettukoni andulo koddiga oil veskovali. Ippudu oil esin tarvata oka 5 pachimichi mukkalaga kosi andulo veskoni oka katta gongor katta kuda subhranga kadigi andulo veyali. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ లోపల మిల్ మేకర్లో నుంచి మొత్తం వాటర్ పిండేసి మనం ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు గోంగూర చూసారా ఎలా ఉడికిందో దగ్గరగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని మెత్తగా ఆడుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్లో మిల్ మేకర్ వేసి మనకి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని టమాటాలు ఒక రెండు వేసి బాగా మెత్తగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కర్రీకి సరిపడ సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కారం ఒక గరిటె వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు గోంగూర పేస్ట్లా వాడుకుంది కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకునే దాంట్లో మనం ఇప్పుడు మిల్ మేకర్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని అవే వాటర్ అందులో వేసి బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు మూత తీసిన తర్వాత చూసారా ఎలా ఉడికిందో, బాగా టేస్టీగా బాగా వచ్చింది. ఇందులో మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్టీగా మిల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో సూపర్ ఉంది.